సెలెక్ట్ చేసుకోమ్మా, ఏదో ఒకటి కాదు, నేను బెస్ట్ వన్నే సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ముందు చూపే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. యోషిత, ఇట్స్ నాట్ బ్రాండ్, ఇట్స్ ఎన్ ఎమోషన్. Presented by Paulomi Estates, Techno Paints, Associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Forms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ, ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ, ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. సౌత్ ఇండియాలోనే కాదు, టోటల్ ఇండియాలో ఫేవరెట్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది మన భాగ్యనగరం. హ్యాపీ లివింగ్ బెస్ట్ సిటీ అని అన్ని జనరేషన్స్ వాళ్ళు అంగీకరిస్తున్నారు. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని రకాల ప్రాపర్టీస్ ని ఒకే వేదికపై ఉంచే క్రెడై హైదరాబాద్ చాప్టర్ March 8 to 10 వరకు ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. 2024లో రియాలిటీ రంగానికి కొత్త బాట చూపేలా ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ వ్యవహరిస్తుంది. పలాడియం ప్లస్ స్పాన్సర్ గా శ్రీముఖ్ నమిత హోమ్స్, అలాగే పలాడియం స్పాన్సర్ గా ఆనర్ డెవలపర్స్ వ్యవహరిస్తుంది. ప్లాటినమ్ ప్లస్ స్పాన్సర్ గా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, టెర్మినస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్లాటినమ్ స్పాన్సర్స్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్, జనప్రియ ఇంజనీయర్స్ సిండికేట్, వర్టెక్స్ హోమ్స్, ఇండస్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హాల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సుమధుర ఇన్ఫ్రాకాన్, అరవింద రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. మీ అందరికి కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక పండగ వాతావరణం లోపల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి తెలిసిందే ఇప్పుడు హైదరాబాద్ లోపల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో సిటీ నలువైపుల నుంచి కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు, కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దాంతో పాటుగా బ్యాంకర్స్ కూడా మా దాంట్లో ఉంటున్నారు, కాబట్టి దే విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్. మనకి అక్కడ ఒక అడ్వాంటేజ్ మీ అందరికి కూడా తెలిసిందే, బ్యాంకర్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. బిల్డర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఆన్ స్పాట్ ఏమైనా బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ లోపల ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి అని ఒక కల సహకారం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఈ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించండి. హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని క్రెడై హైదరాబాద్ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. 13th edition March 8th, 9th, 10th హైటెక్స్లో ప్రాపర్టీ షో జరగబోతుంది. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీ యొక్క బ్రాండింగు, తర్వాత కస్టమర్స్ను రీచ్ అవ్వడానికి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని బిల్డర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. క్రెడై ప్రాపర్టీ షో ఇది మంచి ప్లాట్ఫామ్. కస్టమర్లకు కానీ వాళ్ళకి కావాల్సిన విల్లాస్, అపార్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ ఏం కావాలి అనేది చాయిస్ చేసుకొని ప్రాపర్టీ షో విజిట్ చేసి అక్కడ మీకు కావాల్సినది ఏమి రిక్వైర్మెంట్ ఉంటే అవన్నీ చూసుకొని మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ వచ్చి చూసి మీకు నచ్చిన విధంగా చూసుకొని మీరు అక్కడి నుంచి కూడా మా యొక్క బిల్డర్స్ మీకు సైట్ విజిట్ కూడా పెడతారు. సో ఇవన్నీ కూడా మంచి పద్ధతిగా జరుగుతుంది, కాబట్టి అందరూ కూడా తప్పకుండా రావాలి అని మా మనవి. థ్యాంక్ యూ. క్రెడై నుండి 13th edition ప్రాపర్టీ షో March 8th, 9th, 10th జరగబోతున్నది. అందరు కస్టమర్స్ పార్టిసిపేట్ అవి
అన్ని రకాల విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ అన్ని మాడ్యూల్స్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. మళ్ళీ బిల్డర్స్ కూడా అందరికీ కూడా బ్రాండింగ్ పరంగా కూడా బాగుంటుంది. అందరు పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్రెడాయ్ ప్రాపర్టీ షో 13th ఎడిషన్లో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం మాకన్నా మీకు చాలా అవసరం అని అనుకుంటున్నాం. అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం. దీన్ని గొప్ప సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. క్రెడాయ్ ఈస్ కండక్టింగ్ ప్రాపర్టీ షో ఆన్ 8th, 9th, 10th ఆఫ్ మార్చ్. మీ అందరూ హైటెక్స్కి వచ్చి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలోని మెట్రో సిటీస్లో రియాలిటీ రంగం ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేలా చర్చించేందుకు క్రెడాయ్ సౌత్ మెట్రో మీట్ ఇటీవలే జరిగింది. ఫిబ్రవరి 3న దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో క్రెడాయ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ వి ధర్మేంద్ర గారు స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మెట్రో చాప్టర్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇల్లైనా ఆఫీస్ అయినా దానికి అందం తీసుకొచ్చేది వాటికి వేసే రంగులే. నిర్మాణానికి కొత్త శోభనిచ్చేది, 10 కాలాల పాటు దాని మన్నికను కాపాడేది దానికి వేసినటువంటి పెయింట్సే. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తీసుకొస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కలర్ రావాలి ఇంటికి. ఎస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా? టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్, పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ప్రతి నిర్మాణానికి శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తెస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. క్వాలిటీ ప్రోడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో 2 దశాబ్దాలుగా మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. సిటీలోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. కలర్స్లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా, బీపీ బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. సిటీలో డస్ట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కట్టడాలు ఎప్పుడు కళకళలాడుతూ కనిపించాలి అంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. టెక్నో పెయింట్స్ అందిస్తున్న ప్రీమియం రేంజ్ ఎక్స్టీరియర్ ఎమల్షన్ ఎకోమెట్, ఇది ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా వెదర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ కావడం వల్ల ఈజీగా వాష్ చేయొచ్చు. దీంతో పాటు ఏళ్ల తరపడి రంగు వెలిసిపోకుండా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రీమియం కేటగిరీ పెయింట్స్ ఉత్పత్తుల్లో బెస్ట్ గా నిలిచేది ఎకోమెట్. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టతల గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. పోర్ట్ఫోలియో ఇది వచ్చేసి ఈవీ ప్రొడక్షన్ తో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆల్ వెదర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీంట్లో వాడే రా మెటీరియల్స్ గానీ పాలిమర్స్ గానీ వెరీ అడ్వాన్స్డ్ పాలిమర్స్ కావడం వల్ల ఫిల్మ్ హార్డ్నెస్ చాలా ఎక్కువ ఉండి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఏమన్నా సిమెంట్ ప్లాస్టర్ లో క్రాక్స్ వచ్చినా గానీ దాని హైలైన్ క్రాక్స్ కంట్రోల్ చేయడం కోసం దీంట్లో వాడే పాలిమర్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హార్డ్నెస్ ఉంటుంది ఫిల్మ్. సో దిస్ పర్టికులర్ పెయింట్ బ్యాలెన్సెస్ బోత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫిల్మ్ హార్డ్నెస్. సో దాని వల్ల ఏంటంటే మనకి డ్యూరబిలిటీ 5 ఇయర్స్ వస్తుంది. దాంతోపాటు మనకి కలర్ రిటేషన్ కూడా, మనం హార్డ్ ఫిల్మ్ గుడ్ స్ట్రాంగ్ మ్యాట్రిక్స్ ఫామ్ అవడం వల్ల కలర్ పిగ్మెంట్స్ కూడా ఏమి బయటకు రాకుండా కలర్ రిటేషన్ కోసం ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్లోరెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. సిమెంట్ ప్లాస్టర్ లో ఉండే సాల్స్ బయటకు రాకుండా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్విప్మెంట్ లో వాడే పాలిమర్ వల్ల. స
సార్, ఇప్పుడు ఎక్స్టీరియర్ అంటే మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా, సో దానికి ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది? సో ఎకమెట్ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ పెయింట్. ఇది డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో డస్ట్ డిపాజిట్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయినా కూడా, ఒకటి ఫిల్మ్ చాలా స్ట్రాంగ్ ఇంటిగ్రిటీ హార్డ్నెస్ ఉండటం వల్ల, క్రాస్ లింకింగ్ పాలిమర్ అవడం వల్ల ఏంటంటే ఫిల్మ్ లో ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు. దానివల్ల డస్ట్ డిపాజిట్ అవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం డిపాజిట్ అయినా కూడా ఇట్ విల్ గెట్ వాష్డ్ అవే అట్ ద టైమ్ ఆఫ్ రైన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. దానివల్ల ఏంటంటే మీ కలర్ రొటేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త అడుగులు సరికొత్త విజయాలను చేరువ చేస్తాయి. రియాలిటీ రంగంలో నవ్యతకు చిరునామాగా నిలుస్తూ ట్రెండ్కు తగ్గ ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి సంస్థ. కస్టమర్ల ఆకాంక్షలు, కన్స్ట్రక్షన్లో లేటెస్ట్ ట్రెండ్స్, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం వాసవి స్పెషాలిటీ. అందుకే ప్రతి జనరేషన్ కస్టమర్లకు ఫేవరెట్ బ్రాండ్గా నిలుస్తూ వస్తోంది. ఒకవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకే కంప్లీట్ చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. 2024 లో కస్టమర్లను మరింత థ్రిల్ చేసేలా ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి రెడీ అయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరికీ ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజికల్ లొకేషన్ లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. నాలుగు వైపు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటిని కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. సార్, 2024 లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024 ఈ ఇయర్ మేము ఒక 3 లాంచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి అవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుంది అండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవ్ని. దిస్ ఈజ్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అన్నమాట. సిటీలో ప్రగతికి మారుపేరుగా నిలిచిన కొంపల్లిలో 7 ఎకరాల విస్తీర్ణంలో వాసవి ఆవాస ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ అండ్ క్లాసిక్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఈ విల్లాలు ఉండబోతున్నాయి. వాసవి ఆవాస కొంపల్లి అండ్ దూలపల్లి హైవే పైన, అక్కడ ఆల్మోస్ట్ 7 ఏకర్స్ తోటి 65 విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ సెరీన్ అన్నమాట. అంటే మా గ్రూప్ లో ఎప్పుడు అపార్ట్మెంట్స్ చాలా మంది కస్టమర్స్ అడిగేవారు విల్లాస్ ఏం లేవా మీకు అని. సో విల్లా ప్రాజెక్ట్ చేపట్టాం. దీనికి అన్ని పర్మిషన్స్ మాకు రావడం జరిగింది. రేరా కూడా మాకు పర్మిషన్ వచ్చింది. దీనికి వర్క్ ఆల్సో హ్యాస్ బీన్ స్టార్టెడ్ దిస్ 7 ఏకర్స్. అంటే ఓన్లీ 60 హౌసెస్ ఉంటాయి దీంట్లో. వీఆర్ డూయింగ్ బొహేమియన్ ఆర్కిటెక్చర్ తో చేస్తున్నాం దీంట్లో. అండ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ వెరీ వెల్. అంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టైప్ ఆర్కిటెక్చర్? దట్ ఇట్ లుక్స్ లైక్ అ సింప్లిసిటీ అండ్ క్లాసిక్ డిజైన్ అన్నమాట. అంటే వెరీ స్ట్రైట్ లైన్స్ అండ్ బొహేమియన్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఆర్కిటెక్చర్. సో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఈ పర్టికులర్ వెంచర్ కి. అండ్ విత్ క్లబ్ హౌస్ అండ్ ఓపెన్ ఏరియాస్, ప్లే ఏరియాస్ తో పాటు ఈ విల్లాస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఎ వెరీ గుడ్ పేస్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కంప్లీట్ ది విల్లా ప్రాజెక్ట్ ఇన్ అనదర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇది. అండ్ బడ్జెట్ గురించి మీకు ఏదైనా చెప్పదలుచుకున్నారు సార్? మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్ లో మీరు చూస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ప్రెజెంటేషన్ కాబట్టి ఎనీహౌ వీఆర్ గోయింగ్ ఫర్ న్యూ ఎలక్షన్స్. ఏప్రిల్ మే లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏం లేవు. అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా అంటే జూన్ జూలై తర్వాత కూడా ఆఫ్టర్ ది ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ నోటిఫైడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత వీ కెన్ సీ వెరీ వెరీ గుడ్ పాజిటివ్ మూవ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ అండి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ టైమ్ టు మేక్ ఎనీ ఆఫ్ యర్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ జూలై తర్వాత మళ్ళీ ప్రైజెస్ రైజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్.
సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కన్నా ఇవాళ ఇవాళ్ళ కంటే రేపు ఎంతో అప్డేటెడ్ గా ఇంకా మోడర్న్ గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ నడుమ లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలనే ప్రెసెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు ప్రముఖ రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేసినటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ ది విలేజ్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లో ప్రాపర్టీ అంటే ప్రస్తుతం హాట్ కేక్ గా మారిపోయింది. ఓఆర్ఆర్ సమీపంలో ఉండటం, ప్రెసెంట్ ఐటీ కంపెనీల ఫోకస్ ఇటువైపే ఉండటంతో ఇక్కడ ప్రాపర్టీస్ డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ సమీపంలోని సాతంరాయ్ వద్ద త్రిశాల ఇన్ఫ్రా సంస్థ ది విలేజ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. లగ్జరీ లివింగ్ ను మరింత లావిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో ఉండే ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ టైం కి ప్రాపర్టీలు డెలివరీ చేసి న్యూ జనరేషన్ రియాలిటీ కంపెనీల్లో ద బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా త్రిశాల సంస్థ శంషాబాద్ సమీపంలో సతంరాయ్ వద్ద నేషనల్ హైవేను ఆనుకుని ద విలేజ్ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. కనెక్టివిటీ విషయంలో ద విలేజ్ బెస్ట్ అని చెప్పాలి. బెంగళూరు హైవేపై ఉండటంతో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కొద్దిసేపటి డ్రైవ్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు 3 నిమిషాల టైంలోనే చేరుకునే అవకాశం ఉంది. హలో సార్, త్రిశాల వారి ది విలేజ్ ప్రాజెక్ట్ లో ఒక ప్రౌడ్ కస్టమర్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? త్రిశాల వాళ్ళు చేసిన ది విలేజ్ విలాస్ ఉన్నాయో అక్కడే ఉంటున్నాను నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి. అది చాలా బాగుంటదండి. ఒక యూనిక్ డిజైన్, కన్స్ట్రక్షన్ బాగుంది, క్లబ్ హౌస్ చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ప్లస్ జిమ్ ఉన్నది. అన్ని యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ 2 ఇయర్స్ నుంచి సేఫ్ గా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటున్నాము. బిల్డర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, ప్రతిదానికి యాక్టివ్ గా రెస్పాండ్ అవుతారు. ఏది అడిగినా కాదన్నారు. నాకైతే అంతా బాగా చేశారు. విఆర్ ఆల్ హ్యాపీ కస్టమర్స్ ఆఫ్ త్రిశాల. నమశ్రీ. త్రిశాల ఇన్ఫ్రా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ది విలేజ్ హ్యాపీ లివింగ్ కు అన్ని విధాలుగా ది బెస్ట్ అని చెప్పొచ్చు. తమ డ్రీమ్ హౌస్ స్పేషియస్ గా అండ్ లావిష్ గా ఉండాలని, బెస్ట్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ అమినిటీస్ తో ఉండాలని ప్రెసెంట్ జనరేషన్ కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు ది విలేజ్ సకల సౌకర్యాలతో స్వాగతం పలుకుతోంది. సార్, ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది త్రిశాల అండ్ నమిశ్రీతో? నేను ఆల్మోస్ట్ 2019 నుంచి నేను నమిశ్రీతో కనెక్ట్ అయి ఉన్నానండి. వాళ్ళ అసోసియేషన్ ఉన్నాను. నాకు ఒక విల్లా కూడా ఇక్కడ ఉంది. నాకు వాళ్ళ కన్స్ట్రక్షన్ అది కానీ చాలా బాగా ఉంటుందండి. చాలా స్పేషియస్ గా అన్ని కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ అండి. ఎమినిటీస్ కూడా వాళ్ళు చాలా స్పేషియస్ గా కట్టారండి. మా క్లబ్ హౌస్ అది కూడా చాలా బాగుంటుంది, ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్ టెన్నిస్ కోర్ట్స్ అన్ని ఉన్నాయి దాంట్లో అండి. సార్, మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్? మెయింటెనెన్స్ కూడా ఆల్రెడీ థర్డ్ పార్టీకి అలాట్ చేశారు. సో వాళ్ళు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ ఎంజాయింగ్ అవర్ లివింగ్ స్పేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లొకేషన్ పరంగా ది విలేజ్ కీ ఏరియాలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలో ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. ఓఆర్ఆర్ కు కొద్ది నిమిషాల డ్రైవ్ లో చేరుకునే అవకాశం ఉండటంతో సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. అట్రాక్టివ్ గా ఉండే ఎన్నో ఎమినిటీస్ విలేజ్ లో అందుబాటులో ఉంటాయి. ద విలేజ్ ప్రాజెక్ట్ లో నివాసం ఉంటే ఫ్యూచర్ ట్రెండింగ్ కు ఇప్పుడు రెడీ అవడమే. ప్రశాంతతకు నిలవైనటువంటి చోట ప్రగతి స్లోగా ఉంటుంది. ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది. ఈ రెండు ఒకే చోట ఉండే ప్రాపర్టీ దొరకడం అరుదైపోతుంది. ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్న హైవే పక్కన పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్ లో పటేల్ గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మోడర్న్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది.
నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపెల్ పీసీటీకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్స్ ధనవంతులకే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉండాలి. వీక్లీ వన్స్ మీరు సాటర్డే నైట్ మీ కార్లోన బస్సులోన లారీలోన ట్రైన్లోన వెళ్ళండి, ఎలా వెళ్తారో వెళ్ళండి, టెంపుల్ దర్శనం చేసుకోండి, మీ వీకెండ్ హోమ్లో మీరు అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిని అక్కడ నిద్రించండి నైట్ అంతా. నో సౌండ్ పొల్యూషన్, నో వాటర్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్, రిలాక్స్గా సెక్యూరిటీ అమ్యూనిటీస్ అన్నీ మేము ఇచ్చున్నాం. అక్కడ రాత్రి స్టే చేయండి, అర్లీ మార్నింగ్ లేవండి. వెంచర్ అంతా సరే 7 కిలోమీటర్స్ అవుతుంది, ఒక్క రౌండ్ వేయండి ఫ్యామిలీతో, పేరెంట్స్ పిల్లలు కలిసి, దీంతో మంచి బాండింగ్ వస్తుంది. రండి మీ వీకెండ్లో ఉండే వెజిటబుల్స్ తోటి మంచి మీరు వంట చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, అక్కడ గేమ్స్ ఆడండి, స్పోర్ట్స్ ఆడండి, అలానే మీ పిల్లలకు ఫార్మింగ్ ఎలా చేయాలో నేర్పించండి, అక్కడే ఉంది. ఆఫ్టర్ లంచ్ మీరు మళ్ళీ టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, నైట్ మళ్ళీ అక్కడ స్టే చేయండి, మార్నింగ్ మీ ఇంటికి వచ్చండి, పిల్లల స్కూల్, పేరెంట్స్ ఇంట్లో, ఎంప్లాయీస్ ఆఫీస్. పక్కింటి వాళ్ళు అడుగుతారు, లేడీస్ మీరు ఎక్కడికి వెళ్ళారు నిన్నంటే మా ఫార్మ్ హౌస్కి వెళ్ళాం. మీకు ఫార్మ్ హౌస్ ఉందా? ఎస్ మాకు ఫార్మ్ హౌస్ ఉంది, మా ఫార్మ్ హౌస్లో రెడ్ శాండల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, కార్ పార్కింగ్ ఉంది, వెజిటబుల్స్ కూడా పండించుకున్నా. ఇలా 2 నైట్స్ 1 డే అక్కడ స్టే చేసిన దానివల్ల ఏంటి, ఒకటేంటంటే ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కూడా మన రాష్ట్రంలో, మన యాదాద్రిలో, మన పీస్ సిటీలో డబ్బులు సేవింగ్తో పాటు ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. సో ఎవరైతే మా ఓపెల్ పీస్ సిటీలో ప్లాట్ పర్చేజ్ చేస్తారో దాని పక్కనే జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ సిటీ ఇంకోటి ఉంది, నేషనల్ హైవే మీద పెద్ద వెంచర్ అది, అందులో క్లబ్ హౌస్ కట్టున్నా. ఆ క్లబ్ హౌస్లో మెంబర్షిప్ కూడా ఇచ్చేస్తాను, ఫ్రీ మెంబర్షిప్. ఎప్పుడు వీళ్ళు వెళ్ళినా దాన్ని హ్యాపీగా వీళ్ళు ఫంక్షన్లు పార్టీలు ఇవి కూడా చేసుకోవచ్చు. దాంట్లో అవన్నీ రిసార్ట్ లాగే ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్క ప్లాట్ కొంటే ఎన్ని లాభాలో నేను చెప్తాను మీకు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఐశ్వర్యాన్ని సంపాదించు. ఐశ్వర్యం అంటే ఏంటి? మీకు ఎర్రసన మొక్కల మీద ఐశ్వర్యం వస్తుంది, ఎర్రసన మీద మీకు వెజిటబుల్స్ మీద వస్తుంది. ఒక మీ వీకెండ్ హోమ్స్ మీరున్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో రెంట్కి కూడా ఇవ్వండి దాన్ని. యాదాద్రి టెంపుల్కి లక్షల్లో భక్తులు వస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా పబ్లిక్ ఫ్లోటింగ్ పెరుగుతుంది, వాళ్ళకి సరైన భోజనము సరైన వసతి లేదు. ఇలా మీరు మీ ప్లాట్ని మీరు పబ్లిష్ చేశారనుకోండి, పబ్లిసిటీ, మా ఫార్మ్ హౌస్ రెంట్ 5,000 రూపీస్, ఎవరైనా నైట్ స్టే చేయొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు, క్లబ్ హౌస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా రెంటల్ వాల్యూ వస్తుంది, రెడ్ సాండల్ వాల్యూ వస్తుంది, ల్యాండ్ ఆపరేషన్స్ వస్తుంది, మీకు ఆర్గానిక్ వెజిటబుల్స్ వస్తాయి, మీకు ఫార్మ్ హౌస్ ఉంటుంది. ఒక ఫార్మ్ హౌస్ తీసుకుంటే అది అప్రిషియేట్ అవ్వడమే కాకుండా ఈ రకంగా కూడా సంపాదించుకోవచ్చని మన ఓపెల్ పీస్ సిటీ ద్వారానే మనకు తెలిసిందండి. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, తర్వాత ఆనందం, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ ఫ్యామిలీలో ఆనందాలే వస్తాయి. ఆ పీస్ లేక చాలా మంది తెలియక ఎక్కడ కొనాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అంటే అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మంచి వెంచర్లు చాలా ఉన్నాయి యాదాద్రి సైడ్లో, తప్పకుండా రండి చూడండి అని నేను చెప్తాను. ఈ రోజు ప్లానింగ్ రేపటి రోజు శోభాయమానం చేస్తుంది. రియాలిటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో ఎక్కడ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెడితే సిరుల వర్షం కురిపిస్తుందో ముందుగానే అంచనా వేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు లాభాల పంట పండించే సంస్థ గిరిధారి సంస్థ. రేపటి రోజున ప్రైమ్ ఏరియాలుగా ఎదిగే ఏరియాలను ముందుగానే గుర్తించడంలో అందరికన్నా ముందుతుంది ఈ సంస్థ. అందుకే ఈ సంస్థ డిజైన్ చేసిన ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ప్రగతి పరుగులు తీసే ప్రాంతాలను ముందే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ పై ఫోకస్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ ప్లానింగ్ తో కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్స్ అందించే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముఖ్యంగా డెవలప్మెంట్ ఎక్కడ ర్యాపిడ్ గా ఉంటుందో ముందే గుర్తించి ఆ ఏరియాలో ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిధారి కస్టమర్లకు ఎంతో కలిసొచ్చింది. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు ప్రమాణాలతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్ లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. సో ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. రఘుపతి రెడ్డి గారి గురించి కొత్తగా నేను చెప్పక్కర్లేదు, గిరిధారి గురించి కూడా మనం కొత్తగా మాట్లాడుకోనక్కర్లేదు, బికాస్ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థ. అంటే మీరు మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూసుంటారు మీరు కళ్ళ ఎదురుగానే? చాలా డిఫరెన్సెస్, అంటే ల్యాండ్ ప్రైజెస్ కూడా. నేను వన్స్ అప్ అంటే 20 ఇయర్స్ బ్యాక్ నేను మా విలేజ్ ఎక్కడ శంకరపల్లి దగ్గర నియర్, ఆ ఏరియాలో 2 lakhs 3 lakhs ఫర్ ఎకర్, ఇప్పుడు వచ్చేసి 1.5 to 2 crores.
అంటే ఇన్ని రేషియో ఎంత అంటే ల్యాండ్ ఎట్లా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యకుండా వస్తుందంటే డెఫినెట్గా ప్రతి పర్సన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్ అనేది నేను మా కస్టమర్లకు కూడా అడ్వైజ్ ఏం చేస్తున్నాం అంటే డెఫినెట్గా భూమి మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది కూడా అన్ని ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయో అది సేఫెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకోవాలని ట్రస్టెడ్ కంపెనీస్లో తీసుకుంటే సేఫ్ అనేది నేను మా కస్టమర్లకు కూడా ఎప్పటికప్పుడు నేను సజెషన్ చేస్తాను. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బుద్ధువేల్ సమీపంలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ ఫ్లాక్స్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బుద్ధువేల్ ఐటీ పార్క్ సమీపంలో 3.75 ఎకరాల విస్తీర్ణంలో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వచ్చేసి మనం ప్రాస్పరా కౌంటీ అనేది కిస్మత్పూర్ లో విల్లాస్, అంటే హైదరాబాద్ నే నంబర్ వన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, మోస్ట్ లగ్జరీ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ల్యాండ్స్కేప్ కానివ్వండి. అండ్ ఏరియా స్పెషాలిటీస్ ఏంటి అక్కడ మనకి, ఏమేమి దగ్గరగా ఉన్నాయి స్పెషాలిటీస్ అమ్యూనిటీస్ తో పాటు? అన్నీ హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ నుంచి చూసినా ఒక 15-20 మినిట్స్ డ్రైవ్. అంటే హాస్పిటల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సెంట్రల్ లొకేటెడ్ దట్ ప్లేస్, ఎయిర్పోర్ట్ కానివ్వండి, జూబ్లీస్ కానివ్వండి, లేకపోతే నాంపల్లి కానివ్వండి, ఏ ఏరియా హైదరాబాద్ ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ అనమాట. మంచి ఓవరాల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి, ఓవరాల్ కనెక్టివిటీ ఉన్నది. ఆల్మోస్ట్ మెట్రో కూడా ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, మెట్రో కూడా వస్తుంది దట్ ఏరియా. ఫ్యూచర్లో అసలు ఎవరిని ఊహించని విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. కిస్మత్పూర్ విల్లాస్ ఉంటే అందరికీ కిస్మత్ వచ్చినట్టు. అభివృద్ధిలో అత్యంత కీలకమైనది వ్యవసాయ రంగం. మోడర్న్ టెక్నాలజీతో ఈ రంగంలోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చినా ఇంకా పూర్తిగా రైతులకు చేరువ కాలేదు. కొత్త సాంకేతికతను రైతులకు పరిచయం చేసేందుకు భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ అగ్రిటెక్ సౌత్ 2024 పేరుతో సదస్సు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. సిఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల ఈ ఈవెంట్ లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్స్ పాలు పంచుకుంటున్నారు. సిఐఐ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎవరీ 2 ఇయర్స్ ఒకసారి అగ్రిటెక్ సౌత్ అని ఒక 3 డేస్ ఎగ్జిబిషన్, అగ్రివిజన్ అని ఒక 2 డేస్ కాన్ఫరెన్స్ చేస్తాము. ఈ ఎగ్జిబిషన్లో మనకు సీడ్ నుంచి పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, పోల్ట్రీ కానివ్వండి, అన్ని రకాల రైతులు పండించేటి రూరల్ బేసి అన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, నర్సరీస్ కానివ్వండి, న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయో, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నబార్డ్ కూడా అక్కడ మనకు ఉంటుంది, SBI కూడా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేస్తున్నాం ఇది వెన్యూ, రాజేంద్ర నగర్. గత 2 ఇయర్స్ బ్యాక్ కూడా చేసినాము. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఒక పార్ట్నరు. దీనికి అగ్రికల్చర్ మినిస్టరు వస్తున్నారు, వీలవుతే బహుశా సీఎం గారు కూడా బ్లెస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రెనౌండ్ స్పీకర్స్ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు వేరే సబ్జెక్ట్స్ మీద. రైతులందరూ ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క 3 డేస్ ఎగ్జిబిషన్ మీరు సందర్శించండి. అట్లనే 2 డేస్ జరిగే కాన్ఫరెన్స్ కూడా మీరు అందరూ పార్టిసిపేట్ అవుతే ఫ్యూచర్ టెక్నాలజీ ఏమి వస్తున్నాయి, ఏ విధంగా మెకనైజేషన్ అవుతుంది, ఈ మిషనరీ ఇంప్లిమెంట్స్, టూల్స్ కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తెలంగాణ విభాగం మరియు దాని అనుబంధ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఢిల్లీలో ఉన్న అనుబంధ విభాగము, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము ఇతర నాలెడ్జ్ పార్ట్నర్స్తో ఈ నెల 16 నుండి 18 వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ కాన్ఫరెన్స్ మరియు అగ్రిటెక్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనిలో ముఖ్యంగా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఏవైతే వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటి ఎద్దడి, అదేవిధంగా తగ్గిపోతున్న సేంద్రియ కార్బనం మన నేలల్లో, అదేవిధంగా డిజిటల్ అగ్రికల్చర్ అని మనం ఏదైతే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాదో, అదేవిధంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ మన రాష్ట్రంలో దాదాపు 140,000 ఎకరాలు ఆల్రెడీ రైతులు కల్టివేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ అగ్రిటెక్ కాన్ఫరెన్స్లో చర్చించడం జరుగుతూ ఉన్నది. దీనికి అనుబంధంగా అగ్రిటెక్ ఎగ్జిబిషన్ దాదాపు ఒక 150 స్టాళ్లతో వ్యవసాయానికి సంబంధించి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి, పోల్ట్రీకి సంబంధించి,
అగ్రిటెక్ కు సంబంధించి ఇవన్నీ కూడా స్టాల్స్, దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి, సేంద్రీయ వ్యవసాయంకు సంబంధించి అన్ని కూడా స్టాల్స్ అందులో పొందుపరచడం జరుగుతూ ఉన్నది. సో రైతులు అందరూ కూడా ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుతాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పాలో మెయిన్ స్టేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.